Hi, welcome to TV45. Young Rebel Star Prabhas to KGF fame Prashant Neel teestunna movie Salaar. Ee cinema shooting enta varaku ayindo kaani break lu matram padutune unnai. Ante Debbaki director chetulu ettesadata. Oke okka condition meeda Salaar shooting continue chestha antunnadu. Enta condition telusukundama? ప్రభాస్ మొన్నే సీతారాం ప్రమోషన్ ఈవెంట్లో మెరిశాడు. దానికి ముందు మోకాలి సర్జరీ తర్వాత డాక్టర్ని రివ్యూ కోసం యూరప్ వెళ్లి కలిశాడు. మొత్తానికి తను కోలుకున్నాడు. సలార్ ప్రాజెక్టుకే కొత్త షెడ్యూల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ కి పెట్టిన కండిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సలార్ సినిమాను ఎంత వేగంగా తెరకెక్కిస్తున్నా 55% షూటింగ్ పూర్తయిందట. ఇంకా 45% టాకీ పార్ట్ పెండింగ్. దాన్ని పూర్తి చేయాలంటే ఇన్ని గ్యాప్లు అయితే కష్టమన్నట్టు ప్రశాంత్ నీల్. అందుకే కంటిన్యూస్ గా 4 నెలల డేట్స్ ఇవ్వాల్సిందే అని ప్రభాస్ కి కండిషన్స్ పెట్టట ప్రశాంత్ నీల్. అక్కడే సమస్య వచ్చింది. ఆల్రెడీ ప్రాజెక్ట్ కే మూవీ కూడా చేస్తున్న ప్రభాస్ ఉన్న పళంగా సినిమా షూటింగ్ కి బ్రేక్ వేసి 4 నెలలు కంటిన్యూస్ గా సలార్ కే డేట్లు కేటాయించాలంటే ప్రాక్టికల్ గా ప్రాబ్లం అంటున్నారు. అయితే సలార్ ని డిసెంబర్ లోగా పూర్తి చేసి ఆ తర్వాత తారక్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. అంతేకాదు, సలార్ సమ్మర్ లో వస్తుంది. సలార్ 2 కూడా ఉండబోతోంది. అది వచ్చే ఏడాది డిసెంబర్ లో పట్టలెక్కుతుంది. ఇవన్నీ అనుకున్న టైం కి జరగాలంటే ప్రభాస్ ఖచ్చితంగా తన 4 నెలల డేట్స్ ఇచ్చి తీరాల్సిందే అంటున్నట్ట ప్రశాంత్ నీల్. అయితే ప్రతి నెల 10 రోజులు ప్రాజెక్ట్ కే కి కేటాయించి మిగతా 20 రోజులు సలార్ కి కేటాయించేందుకు ప్రభాస్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది.